శృతి శెట్టి. ఉపన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఏ బ్యూటీ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో వరుస అవకాశాలు వచ్చి కృతి శెట్టిని చేరాయి. ఇలా వరుసగా 3 హిట్స్ రావడంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ 4 సినిమా నుంచి ఈ బ్యూటీకి ఫ్లాప్లు పలకరించాయి. వరుసగా ఫ్లాపులతో సతమతమవుతున్న కృతి శెట్టికి ఎన్నో ఆశలు పెట్టుకున్న నాగ చైతన్యతో కలిసి నటించిన కస్టడీ డిసప్పాయింట్ చేసింది. దాంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గటంతో కృతి శెట్టి అడుగులు కోలీవుడ్, మాలీవుడ్ వైపు వెళుతున్నాయి. ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజా హెక్టే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ లో ఒకప్పుడు గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా నిలిచిన పూజాకి ఇప్పుడు బ్యాక్ టైం నడుస్తోంది. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్లిన ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో వచ్చే మూవీ తప్ప ఇంకొకటి లేదు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు నటించిన సినిమాలు ఫ్లాప్ అవడంతో అక్కడ కూడా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక ఫ్యూచర్ లో పూజా పరిస్థితి ఏమవుతుందోనని ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. అయితే గుంటూరు కారం సినిమా హిట్ అయితే తప్ప ఈ బ్యూటీ కెరీర్ గాడిలో పడదు. ఫిదా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది సాయి పల్లవి. ఈ ముద్దుగుమ్మ 7 నుంచి టాలీవుడ్ కి దూరంగా ఉంటోంది. గతేడాది వచ్చిన డబ్బింగ్ సినిమా గార్గితో ప్రేక్షకులను పలకరించిన సాయి పల్లవి మంచి ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తోంది. తన పాత్రకు ఇంపార్టెంట్ ఉన్న రోల్స్ మాత్రమే చేసే ఈ బ్యూటీ విరాట పర్వం తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. కరెక్ట్ కథ వస్తే టాలీవుడ్ లో సినిమా చేసే ప్లాన్ లో ఉంది. ప్రస్తుతం తమిళ్లో శివకార్తికేయతో ఓ సినిమా చేస్తోంది. ఈ ఒక్క మూవీ తప్ప సాయి పల్లవి చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. ఇలా చాలా మంది హీరోయిన్స్ మంచి ప్రాజెక్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.